డాక్టర్ గారు, వర్షిత ఇలా అడుగుతున్నారు. నా వయసు 25 సంవత్సరాలు, పెళ్ళి అయ్యి 4 సంవత్సరాలు అవుతుంది. అప్పటి నుంచి పిల్లల కోసం ప్రయత్నం చేస్తూనే ఉన్నాము. మందులు కూడా వాడుతున్నాను, కానీ ఇంతవరకు నాకు పిల్లలు కాలేదు. మధ్యలో ఒకసారి ప్రెగ్నెన్సీ వచ్చి 3 నెలలకే అబార్షన్ అయ్యింది. నాకు పిల్లలు కావాలంటే ఏం చేయాలి, సలహా ఇవ్వండి అని అడుగుతున్నారు. వర్షిత గారు, మీరు పిల్లల కోసం ట్రై చేస్తున్నామన్నారు, 3 మంత్స్లో అబార్షన్ అయిందని చెప్పారు. ఎన్నేళ్ల క్రితం అబార్షన్ అయింది అనేది చూసుకోండి. ఒక్కొక్కసారి ఆ అబార్షన్ వల్ల ట్యూబ్స్ అనేవి చిన్న బ్లాక్స్ ఉండే అవకాశం ఉంటుంది. మీరు ఎటువంటి పరీక్షలు చేయించుకున్నారో చూడండి. ట్యూబల్ టెస్టింగ్ చేయించుకున్నారా లేదా తెలుసుకోండి. మీరు ఏమన్నా లావుగా ఉన్నారా, మీకు అండం విడుదలయ్యే శక్తి బాగుందా లేదా కూడా చెక్ చేసుకోండి. ఒకవేళ మీరు మందులు వాడుతున్నట్లయితే దేనికి మందులు వాడుతున్నారో క్లియర్ కట్గా తెలుసుకోండి. ఒకవేళ మీరు కనుక బరువుగా ఉన్నట్లయితే ముందు బరువు అనేది తగ్గండి. బరువు ఎక్కువగా ఉండడం వల్ల హార్మోన్ ఇంబ్యాలెన్స్ అయ్యి ఎగ్ క్వాలిటీను క్వాంటిటీ తగ్గిపోయే అవకాశం ఉంటుంది. ఎప్పుడైతే ఎగ్ క్వాలిటీ అనేది ఉండదో అబార్షన్స్ అయ్యే అవకాశము, ప్రెగ్నెన్సీ వచ్చే అవకాశము తక్కువ అయిపోతుంది. కాబట్టి మీరు బరువు ఉన్నారా లేదా తెలుసుకోండి. థైరాయిడ్ లాంటి ప్రాబ్లమ్స్ ఏమన్నా ఉన్నాయా అనేది కూడా ఒకసారి చెక్ చేసుకోండి. మీ హస్బెండ్కి సెమెన్ అనాలిసిస్ టెస్ట్ జరిగిందా లేదా కూడా చూసుకోండి. ఒక్కొక్కసారి సెమెన్లో ప్రాబ్లం ఉండడం వల్ల కూడా అబార్షన్స్ అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి మీకు అండం విడుదలవుతుందో లేదో చెక్ చేసుకున్నారా, హస్బెండ్కి సెమెన్ అనాలిసిస్ బాగుందా లేదా, మీకు ట్యూబ్స్ అనేది బాగుందా లేదా చెక్ చేసుకోండి. దీంతోపాటు స్ట్రెస్ అనేది తీసుకోకూడదు. మీరు స్ట్రెస్ ఎక్కువగా తీసుకున్నట్లయితే హార్మోన్స్ మళ్ళీ ఇంబ్యాలెన్స్ అయ్యి ఎగ్ అనేది విడుదలవ్వదు. కాబట్టి మీరు ఏమేమి పరీక్షలు చేయించుకున్నారు, ఏమేమి పరీక్షలు చేయించుకోలేదో చూసుకొని ఒకసారి డాక్టర్ని కలిస్తే మిగతా పరీక్షలన్నీ కూడా చేస్తారు. మీరు మందులు దేనికి వాడుతున్నారు, ఎగ్ విడుదలవ్వడానికి వాడుతున్నారా లేకపోతే మల్టీవిటమిన్స్ వాడుతున్నారా చూసుకోండి. వీటితో పాటు మీరు మంచి డైట్ తీసుకొని ఎక్సర్సైజ్ కనుక చేస్తే జనరల్గా ప్రెగ్నెన్సీస్ అనేవి వచ్చేస్తాయి.